సంక్రాంతి వేడుకలు కుడి ఎడమలుగా అన్ని చోట్ల ఒకే రకంగా కొనసాగుతుంటాయి. కానీ మెదక్ జిల్లాలో మాత్రం సంక్రాంతిని పురస్కరించుకొని జరిపే పాత పంటల జాతర ప్రత్యేకంగా నిలుస్తుంది. కనుమరుగవుతున్న సంప్రదాయ పాత పంటలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 30 ఏళ్లుగా కృషి సల్పుతున్న ఇక్కడి మహిళా రైతులు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించారు. రైతుల పండుగ పంటల పండుగైన సంక్రాంతి వేడుకగా జిల్లాలోని అల్గొల్లో ప్రారంభమైన పాత పంటల జాతర నెల రోజుల పాటు వైభవంగా సాగనుంది. ప్రస్తుతం ప్రపంచవంతా ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు అనే సమస్యకు సమాధానం ఈ కలుపు పంటల వ్యవసాయ విధానమే అని మీ ఆదర్శ వ్యవసాయంతో నిరూపించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం ఆల్గొల్లో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 15వ పాత పంటల పండుగ ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతిని పురస్కరించుకుని ఊరువాడ 30 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో చిరుధాన్యాల విత్తనాలు, పంటలు, పిండి వంటలు, ఆహార పదార్థాలు, ఔషధ సుగంధ మొక్కలతో తయారు చేసిన ఔషధాల ప్రదర్శన కొనసాగుతుంది. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండలో ఊరేగింపుగా తెచ్చే విత్తనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏడుకొండలవాడు తిరువీధిలో తిరుగాడుతున్నప్పుడు కనిపించే కోలాటంతో సహా ఎంతో సందడి నెలకొంటుంది. అందరికీ సంక్రాంతి 3 రోజులైతే ఇక్కడ నెల రోజులు ఇదే ఉత్సవ వాతావరణం. ఉత్సాహంగా పాల్గొనే కర్షక జనం అత్యంత పోషక విలువలు ఉన్న చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పిస్తూ పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు జహీరాబాద్ కేంద్రంగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 15 రాష్ట్రాల్లో 145 సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఆయా సంస్థలు, రైతులు, శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులు, విధాన నిర్ణేతలు, పౌర సమాజ వర్గాలు, ఆహార రంగ నిపుణులతో కూడిన అఖిల భారత కూటమి ఇది. సుదీర్ఘ కాలంగా జహీరాబాద్ సహా న్యాల్కల్, జరాసంగం, రాయకోడ్ మండలాల పరిధిలో దాదాపు 85 గ్రామాల్లో చిరుధాన్యాల ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. 50 వరకు విత్తన బ్యాంకులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక అంతరించిపోతాయనుకున్న 60కు పైగా అపురూప పంటల జాతులను నిలబెట్టగలగటంలో మహిళల పాత్ర ప్రశంసనీయం.